హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు కుక్ విత్ ప్రమోద్. ఈరోజు మనం ఒక ఇన్వెంటరీ డిష్ చేసుకోబోతున్నాము, ఇన్వెంటరీ బిర్యానీ చేసుకోబోతున్నాము. అదేంటంటే దిండిగల్ తలపాకట్టి బిర్యానీ. తమిళనాడులో చాలా ఫేమస్, మన హైదరాబాద్లో హైదరాబాదీ బిర్యానీ చాలా ఫేమస్. కానీ ఈ రెండు కలిపి చేస్తే ఎలా ఉంటుంది? డిఫరెంట్ ఫ్లేవర్స్తో అదిరిపోతుంది కదా. సో ఇప్పుడు మనం అదే చేసుకోబోతున్నాము. తలపాకట్టి బిర్యానీ మసాలాస్తో హైదరాబాదీ బిర్యానీ స్టైల్లో చేసుకుంటున్నాము. ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. కానీ దానికంటే ముందు మీరు కనుక మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి, మన నుంచి వచ్చే ఏ వీడియో కూడా మిస్ కాకుండా చూసేయచ్చు. అండ్ ఇంకా లెట్ స్టార్ట్ తలపాకట్టి కమ్ హైదరాబాదీ బిర్యానీ. సో ఈ బిర్యానీ చేసుకోవడానికి ముందుగా తలపాకట్టి మసాలా చేసుకోవాలి. మసాలా కోసం ఒక మిక్సర్ జార్లో 1 టీ స్పూన్ మిరియాలు, 1 టీ స్పూన్ ధనియాలు, 1/4 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ సోంపు, 1 ఇంచ్ దాల్చిన చెక్క, 7-8 లవంగాలు, 1 చిన్న ముక్క బిర్యానీ పువ్వు, స్టోన్ ఫ్లవర్ అని కూడా అంటారు దీన్ని, పత్తర్ పూలు అని అడిగినా మార్కెట్లో ఇస్తారు. తర్వాత 5-6 యాలకులు, 1 చిన్న ముక్క జాపత్రి వేసేసి మెత్తని పౌడర్ లాగా చేసేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఈ పౌడరే మనకి బిర్యానీలో బేస్ అన్నమాట. ఆ తర్వాత ఇంకొక మిక్సర్ జార్లో 1 మీడియం సైజ్ ఉల్లిపాయ కట్ చేసి వేసుకోండి. ఇందులోనే 6-7 పచ్చిమిరపకాయలు. నేను తీసుకున్న పచ్చిమిరపకాయలు కారం చాలా తక్కువ ఉన్నాయి కాబట్టి ఎక్కువ తీసుకున్నాను. మీరు మీ కారానికి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు 1 పిడికెడు కొత్తిమీర, అలాగే 1 పిడికెడు పుదీనా కూడా వేసేసి ఇందులో 2 రెమ్మల కరివేపాకు కూడా వేయండి. కరివేపాకు వల్ల చాలా టేస్ట్ వస్తుంది. ఇప్పుడు ఇందులోకి సరిపడా వాటర్ యాడ్ చేసేసుకొని మెత్తని పేస్ట్గా చేసేసుకొని ఈ పేస్ట్ కూడా పక్కనుంచేసుకోండి. ఇప్పుడు 1 గిన్నెలో 1.5 లీటర్ వాటర్ మరగబెట్టుకోవాలి. ఈ వాటర్ రైస్ ఉడికించుకోవడానికి ఇందులో 1 to 1.5 టీ స్పూన్ ఉప్పు వేసుకోండి. ఈ నీళ్లు చాలా ఉప్పగా ఉండాలి, అప్పుడే మనకి ఉప్పుదనం అనేది రైస్కి బాగా పడుతుంది. ఇందులో ఫ్లేవర్ కోసం స్పైసెస్ యాడ్ చేసుకోనక్కర్లేదు, జస్ట్ బిర్యానీ ఆకులు వేసేసి ఇందాక మనం ప్రిపేర్ చేసుకున్న పౌడర్ ఉంది కదా, ఆ పౌడర్ 1 స్పూన్ వేసేసుకుంటే మనకి వాటర్ మంచిగా స్పైసప్ అయిపోతాయి. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసి లైట్గా పుదీనాకులు వేసుకోండి. మనకి వాటర్ చాలా ఫ్లేవర్ఫుల్గా ఉండాలన్నమాట. ఆ తర్వాత రైస్ ఒకదానికొకటి స్టిక్ అవ్వకుండా ఉండడానికి 2 టీ స్పూన్ల ఆయిల్ అయితే ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు 1 టీ స్పూన్ నిమ్మరసం. నిమ్మరసం ఎందుకంటే మనకి రైస్ అనేది బ్రైట్గా కనపడుతుంది అండ్ మెతుకు చాలా ఫ్లఫీగా ఉంటుంది. ఇవన్నీ వేశాక 2 నిమిషాలు మరిగించుకోవాలి. మరిగించుకున్నాక ఇందులో 2 కప్పుల బాస్మతి రైస్ వేసేసుకోవాలి. అంటే ఆల్మోస్ట్ 1/2 కేజీ బాస్మతి రైస్ తీసుకున్నాను. ఈ రైస్ నేను ఆల్రెడీ 40 మినిట్స్ పాటు వాటర్లో నానబెట్టి తీసుకున్నాను. సో మనకి మెతుకు చాలా పొడుగ్గా వస్తుందన్నమాట. రైస్ వాటర్లో వేసేసాక 60% అయితే మనం కుక్ చేసుకోవాలి. హాఫ్ కుక్ చేస్తే చాలు, పూర్తిగా కుక్ చేయని అవసరం లేదు. అలా 60% మనం కుక్ చేసుకోవడానికి రైస్ వేసాక ఆల్మోస్ట్ 4 to 5 మినిట్స్ టైం అయితే పడుతుంది. అలా 60% కుక్ చేసుకున్న రైస్ని వడపోసేసి 1 గిన్నెలోకి అయితే తీసేసుకున్నాను నేను. ఆ తర్వాత ఈ వాటర్ కూడా పారబోసేయకండి, 2 పక్కన పెట్టుకోండి. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం. బిర్యానీ చేసే హండీలో లేదా గిన్నెలో 5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడాక మీడియం సైజ్ 2 స్లైస్డ్ ఆనియన్స్ వేసుకోండి. ఈ ఆనియన్స్ మనకి కూరలోకి కాదు, జస్ట్ ఫ్రైడ్ ఆనియన్స్లో ఫ్రై చేసేసుకొని పక్కకు తీసేసుకోవాలి. చాలామంది అడుగుతున్నారు నన్ను, ఫ్రైడ్ ఆనియన్స్ కరెక్ట్ కలర్ వచ్చేలాగా మాడిపోకుండా పొడి పొడిగా వచ్చేటట్టు ఎలా చేసుకోవాలని. సో మీకు చూపిస్తున్నాను. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆనియన్ స్లైసెస్ అనేవి చాలా సన్నగా కట్ చేసుకోవాలి. అండ్ ఆనియన్స్ ఫ్రై చేసేటప్పుడు లైట్గా ఉప్పు వేసుకోండి. ఉప్పు వేయడం వల్ల ఆనియన్స్లో ఉన్న తేమ అనేది తొందరగా బయటకు వచ్చేసి ఆనియన్స్ ఫ్రై అయ్యే ప్రాసెస్ని ఫాస్ట్ చేస్తుంది అన్నమాట. ఆ తర్వాత నిమిషానికి ఒకసారి ఇలా కలుపుతూ ఉండాలి, లేకపోతే కిందున్న ఆనియన్స్ ఫ్రై అయిపోయి పైన ఉన్నవి తెల్లగా మిగిలిపోతాయి. ఇలా 6 to 7 మినిట్స్ ఫ్రై చేసుకున్నాక చూసారా కరెక్ట్గా గోల్డెన్ కలర్లో వచ్చేసినాయి. ఇప్పుడు కొంచెం కూడా ఎక్కువసేపు ఫ్రై చేసేసుకోకుండా ఈ కలర్ వచ్చినప్పుడు ఎగ్జాక్ట్గా తీసేసి ఆయిల్ డ్రైన్ చేసేసి 1 ప్లేట్లోకి తీసేసుకోండి. ఇవి వెంటనే పొడి పొడిగా అయిపోవు, కాసేపు టైం పడుతుంది, మీకు తర్వాత చూపిస్తాను. ఇప్పుడు ఈ ఆయిల్లో మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పేస్ట్ ఉంది కదా, ఆ పేస్ట్ ఇందులో వేసేసుకోవాలి. ఈ పేస్ట్ని హై ఫ్లేమ్లో పెట్టేసి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. ఆల్మోస్ట్ 7 to 8 మినిట్స్ టైం అయితే పడుతుంది. మరి లోపల వరకు కుక్ అవ్వాలి కదా. ఆ తర్వాత ఇలా ఆయిల్ సపరేట్ అయిపోయాక ఇందులో 2 టీ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా పచ్చివాసన పోయేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. 2-3 మినిట్స్ ఫ్రై చేసుకున్నాక ఇందులో మళ్ళీ 1 రెమ్మ కరివేపాకు వేసుకోండి. తర్వాత అంతా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి.
ఇప్పుడు ఇందులో హాఫ్ కేజీ చికెన్ విత్ బోన్ తీసుకున్నాను. నేను బిర్యానీ కట్ల కాకుండా కొంచెం చిన్నగానే ముక్కలు కట్ చేయించుకున్నాను. ఈ బిర్యానీకి ముక్కలు చిన్నగా ఉంటేనే బాగుంటుంది. తర్వాత ఇందులో మీ టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోండి. ఇప్పుడు ఒక పావు టీ స్పూన్ పసుపు, ఒక టీ స్పూన్ కారము, ఒక కప్పు చిలికిన పెరుగు, 2 టీ స్పూన్ల నిమ్మరసము వేసేసుకొని అంతా బాగా మిక్స్ చేసేసుకోవాలి. మనం ఇందులో పచ్చిమిరపకాయలు వేస్తున్నాము, కారం వేస్తున్నాము, అలాగే మిరియాలు కూడా వేసాము. సో మూడు విధాలుగా కారం ఉంటుంది కాబట్టి చూసి తక్కువ తక్కువ వేసుకోండి. అది కూడా మీరు తీసుకునే పచ్చిమిరపకాయల కారాన్ని బట్టి, మీరు తీసుకునే కారం పొడిని బట్టి కారం అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు అంతా ఇలా బాగా మిక్స్ చేసేసుకున్నాక మూత పెట్టేసి ఒక 2-3 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో అలా ఉడకనివ్వండి. ఆ తర్వాత మూత తెరిస్తే ఆయిల్ బాగా సెపరేట్ అయిపోయి ఉంటుంది. చాలా టెంప్టింగ్ ఉంది కదా చూడడానికి, కానీ ఇందులో మనం మెయిన్ మసాలా అయితే ఇంకా వేయలేదు. మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా తలపాకట్టి మసాలా, ఆ మసాలా కూడా ఇందులో వేసేసుకోవాలి. వేసేసుకుని అంతా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇప్పుడు అసలైన తలపాకట్టి బిర్యానీకి కావాల్సిన మసాలా అయితే వచ్చేసింది. ఇప్పుడు ఈ తలపాకట్టి ప్రాసెస్ అయిపోయింది. ఇప్పుడు హైదరాబాదీ ప్రాసెస్ అన్నమాట. మనం ముందుగా ఫ్రై చేసుకున్నాం కదా ఫ్రైడ్ ఆనియన్స్, చూసారా ఎంత పొడి పొడిగా ఉన్నాయో. ఒక 15 మినిట్స్ అలా పక్కన పెట్టేస్తే ఇలా పొడి పొడిగా అయిపోతాయి అన్నమాట. ఇప్పుడు చికెన్ లో ఫ్లేమ్లో పెట్టేసి చికెన్ మీద ఈ ఫ్రైడ్ ఆనియన్స్ కొంచెం వేసుకోండి. ఫ్రైడ్ ఆనియన్స్ తర్వాత కొంచెం తరిగిన పుదీనా, అలాగే కొంచెం తరిగిన కొత్తిమీర కూడా వేసేసి మనం ముందుగా కుక్ చేసి పక్కన పెట్టుకున్న రైస్ ఉంది కదా, ఆ రైస్ అంతటిని మనము హైదరాబాదీ బిర్యానీలో ఎలా అయితే అంతా పరుచుకుంటూ వేసుకుంటామో అలాగా ఈ చికెన్ పైన వేసేసుకోవాలి. ఆ రైస్ అంతటిని వేసేసాక ఎక్కువ ప్రెస్ చేసుకోకుండా అంతా స్ప్రెడ్ చేసుకోండి, లోపల ఏరియేషన్ అనేది ఉండాలి. తర్వాత రైస్ ఉడికించిన నీళ్లు పారబోయేద్దని చెప్పాను కదా, ఆ నీటిని ఒక 120 ml వరకు ఇలా రైస్ అంతటా వేసుకోవాలి. మన రైస్ కుక్ అయింది 60%ే కదా, సో మిగతా 40% ఈ వాటర్ వల్లే కుక్ అవుతుంది అన్నమాట. అండ్ చికెన్లో నుంచి వచ్చే వాటర్ చికెన్ కుక్ అవ్వడానికే సరిపోతాయి. సో పైనుంచి మళ్ళీ ఫ్రైడ్ ఆనియన్స్ కాస్త చల్లేసుకొని తర్వాత మళ్ళీ కొంచెం తరిగిన పుదీనా, అలాగే కొంచెం తరిగిన కొత్తిమీర కూడా వేసేసుకొని మీకు ఇష్టమైతే ఫుడ్ కలర్ వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయచ్చు, ఇది కంప్లీట్లీ ఆప్షనల్. ఆ తర్వాత మూత పెట్టేసి ఒక 30 minutes పాటు లో ఫ్లేమ్లో అలాగే కుక్ అవ్వనివ్వండి. మనం ముందుగా చికెన్ని రైస్ని రెండింటిని కుక్ చేసుకున్నాం కాబట్టి లైట్గా 30 minutes లో ఫ్లేమ్లో ఇట్స్ మోర్ దెన్ ఎనఫ్. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి మూత తెరవండి. ఒక 2-3 టీ స్పూన్స్ నెయ్యి పైనుంచి వేసుకోండి. ఈ నెయ్యి వేయడం వల్ల రైస్కి చాలా ఫ్లేవర్ యాడ్ అవుతుంది అండ్ మనకి రెస్టారెంట్ ఎఫెక్ట్ అనేది వస్తుంది అన్నమాట బిర్యానీకి. ఆ తర్వాత వెంటనే మూత పెట్టేసేయండి. ఈ నెయ్యి యాడ్ చేయడం అనేది చాలా క్విక్గా జరిగిపోవాలి, ఎందుకంటే దమ్ మనకి బయటకు ఎస్కేప్ అయిపోకూడదు. ఆ తర్వాత ఇప్పుడు మూత పెట్టేసి ఒక 15 minutes అలా దమ్లో వదిలేయండి. ఆ తర్వాత ఓపెన్ చేస్తే చూసారా సూపర్ సూపర్గా ఉంది కదా యమ్మీ యమ్మీ బిర్యానీ, తలపాకట్టి హైదరాబాదీ బిర్యానీ ఫుల్ మసాలాతో చూడడానికి చాలా బాగుంది కదా. యాజ్ ఇట్ ఈస్గా తినేయచ్చు, కానీ నేను కొంచెం రైతా అండ్ చికెన్ పకోడీ చేసుకున్నాను. చాలా చాలా బాగుంటుంది కాంబినేషన్. ఆ రెండింటి లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, తప్పకుండా అవి కూడా ఒకసారి చెక్ చేయండి. అండ్ ఈ తలపాకట్టి హైదరాబాదీ బిర్యానీ మీరు కూడా ట్రై చేసి ఈ వీకెండ్కి మీ ఫ్యామిలీతో ఎంజాయ్ చేసేయండి. అండ్ మీకు ఈ టేస్ట్ ఎలా నచ్చిందో మాకు ఇన్స్టాగ్రామ్లో లేదా కమెంట్ సెక్షన్లో తెలియజేయడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేసి ఆల్లో పెట్టుకోండి. మీరు మమ్మల్ని ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వచ్చు. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.